శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం జీపాలెం హరిచనవాడకు చెందిన ధోని యుగంధర్ గణేష్ డిసెంబర్ 19న స్వర్ణముఖి నది నీటి ప్రవాహంలో ఈతకు వెళ్లి మృతి చెందడం జరిగింది. మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జగనన్న ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయల చెక్కును మరియు ఇంటి పట్టాను అందజేశారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన పిల్లల కర్మక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను స్వయానే ఎమ్మెల్యే పర్యవేక్షించి ఆ కార్యక్రమానికి కావలసిన భోజన తదితర ఖర్చులను సైతం ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు రేణిగుంట మండలం ఇన్ఛార్జ్ పవిత్రారెడ్డి, రేణిగుంట ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఇది రెండు ఆపరేషన్ ఆఫీస్ సబ్ ఇన్ సబ్ టెస్ట్ హే